అందరికీ నమస్తే తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ యాభై వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు వెల్లడించడం జరిగింది ఈ వార్త ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే యాభై వేల ఉద్యోగాలు ఐదేళ్లలో టైర్ టూ నగరాల్లో టైర్ టూ నగరాల్లో అనేసి ఇచ్చారనమాట టైర్ టూ నగరాల్లో అంటే తర్వాత ఫస్ట్ సిటీ వచ్చేసి హైదరాబాద్ కదా హైదరాబాద్ తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి సిటీలలో ఈ యాభై వేలను ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పత్రికా ముఖంగా అయితే న్యూస్ అయితే వచ్చింది ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు వెల్లడించినట్టు సమాచారం అంది ఫ్రెండ్స్ సార్ పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే రాబోయే ఐదేళ్లలో టైర్ టూ నగరాల్లో యాభై వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు తెలిపారు తెలంగాణలో అభివృద్ధిని హైదరాబాద్కే పరిమితం చేయకుండా టైర్ టూ నగరాలైన వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ మహబూబ్ నగర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అక్కడ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు హైదరాబాద్ వే వేగంగా విస్తరిస్తున్న నగరమని రానున్న రోజుల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు స్థలం కేటాయించడం మౌలిక వసతులు కల్పించడం ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందన్నారు అందుకే ద్వితీయ శ్రేణి నగరాలకు అభివృద్ధిని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ఇప్పటికే టెక్ మహీంద్రా మైండ్ ట్రీ సైంట్ అలాగే జన్ ప్యాక్ట్ సంస్థలో వరంగల్లో తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు ఈ క్రమంలోనే వచ్చే ఐదేళ్లలో టైట్ టూ నగరాల్లో యాభై వేల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ మరికొంత సమాచారం కూడా ఉంది నేను ఈ న్యూస్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ కూడా చూడొచ్చు అనమాట లేదంటే కన్నా నమస్తే తెలంగాణ దినపత్రికలో అయితే అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఒకసారి చెక్ చేసుకొని అయితే స్థానికులకు అధిక ప్రాధాన్యతనైతే అయితే ఇస్తారనమాట ఎక్కడైతే ఉద్యోగాలు భర్తీ చేస్తారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు తర్వాత మిగతా వాళ్ళకి ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి